అన్యాయం జరిగింది కొంతమేర కంప్లైంట్ దారుడు చదువుకున్న వ్యక్తే ఆమె మీద అలాంటి కేసు పెట్టడం అనేది కరెక్ట్గా అసలు చూడకుండా ఎలా పెడతారు అని చెప్పేసి కొంతమేర సునీతగా అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏది నిజం అనేది కూడాను మనం మాట్లాడదాం ప్రస్తుతానికి మనతో పాటు ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉన్నాడో నాగేంద్ర ఉన్నాడు మనతో మాట్లాడదాం ఒకసారి అన్న చెప్పండి ఏంటి అసలు ఏం జరిగింది క్లియర్గా అసలు ఆవిడే అని ఎవిడెన్స్ మీ దగ్గరే ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు అసలు అవును అది ఇరవై నాలుగో తారీఖు మా ఇంట్లో బంగారం పోయింది ఓకే సో మేము ఆమె మీద కంప్లైంట్ ఇచ్చింది ముప్పైయో తారీఖు సో ఇరవై నాలుగు నుంచి ముప్పై తారీఖు మధ్యలో సిక్స్ డేస్ గ్యాప్ లో సో ఆమె మీద అనుమానించడం గానీ ఆమె దొంగతనం చేసిందని గానీ ఆమె తీసిందని గానీ మేము ఎలాంటి కంప్లైంట్ ఆమెదు సో వాళ్ళు ఆయన ఆల్రెడీ దొంగతనం కేసుల్లో ఇంత ముందు ప్రీవియస్ రెండు మూడు కేసుల్లో జైలుకు పోయి రావడము స్టేషన్ లో ఆయన ఫోటో ఉండడం వల్ల పోలీసు వాళ్ళు ఇతను మీ ఇంటి పక్కన ఉన్నాడు కాబట్టి ఇతను కూడా ఎంక్వైరీ చేస్తాం సస్పెక్ట్ సస్పెక్ట్ ని ఎంక్వైరీ చేస్తామన్న విషయంలో వీళ్ళు భీమయని తీసుకుని మూడు రోజులు ఎంక్వైరీ చేయడం జరిగింది మూడు రోజుల తర్వాత ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పి ఆ భీమయం కూడా వదిలేయడం జరిగింది వదిలేసిన తర్వాత మంగళవారం రోజు ఏదైతే ముప్పై తారీఖు ఉందో ఆ ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ సునీత అనబడే వ్యక్తి వాళ్ళ ఇంట్లో నుంచి ఒక కవర్ తీసుకొని వచ్చి ఆ కవర్ ని అక్కడ వాళ్ళ ఇంటి పాత ఇంతకుముందు వాళ్ళు ఉన్న ఇంట్లో తలుపుకు ఒక సందు ఉందనమాట ఆ సందులో ఆ ఒక కవర్ తీసుకొచ్చి పెట్టి బండరాయిని మోస్తూ అనుమానంగా అక్కడ ఇక్కడ గమనించడం అనేది జరిగింది ఎవరు చూసారు ఇది సునీత సునీత అనుమానంగా కవర్ లోపల పెట్టి బండరాయి మూస్తూ అక్కడ ఇక్కడ చూస్తుండడం మా చెల్లి పైన ఫోన్ మాట్లాడుకుంటూ గమనించింది సో గమనించిన వెంటనే నాకు వచ్చి చెప్పి అన్న ఇట్లా పలానా అక్క ఆ కవర్ అక్కడ ఏదో పెట్టి అనుమానంగా అక్కడ ఇక్కడ చూసింది సో ఆ కవర్ లో మనకు సంబంధించిన వస్తువులు ఏమన్నా ఉండొచ్చేమో ఒకసారి వెళ్ళి చూద్దాం కదా అని చెప్పానంటే నేను వెంటనే ఒకట ఒకటిన వచ్చి అక్కడ ఆమె పెట్టిన ని ఆమెను పిలిచి ఎమ్మటే ఆమెతో ఆ కవర్ ఓపెన్ చేయించి ఆ కవర్ ఓపెన్ చేసి చూడగా దాంట్లో మేము పోగొట్టుకున్నటువంటి రెండు బంగారు వస్తువులు ఒక బ్రాస్లెట్ కొంత నగదు లభ్యమైంది సో వెంటనే మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఇట్లా దొరికింది కొంత అని చెప్పి చెప్పగానే ఎవరు పెట్టారు ఏం కదా అని చెప్పి వాళ్ళు మొత్తం అంతా అడిగిరు అడిగిన తర్వాత ఇట్లా ఆమె పెట్టడం మేము చూసినాం సార్ కవర్ ఆమెనే తీసుకొని వచ్చింది సో మేము కల్లారా చూసినాము దానికి ప్రత్యక్ష సాక్షి మా చెల్లెనే కళ్ళతో చూసి వచ్చి చెప్పిన తర్వాతనే వచ్చి అది ఓపెన్ ఆమె తోటి ఇది చేసి పట్టుకున్నాం సార్ అని చెప్పి చెప్పినాం ఎంత ఓవరాల్ గా ఎంత బంగారం పోయింది మీ దగ్గర ఎంత బంగారం పోయింది ఎన్ని డబ్బులు పోయి ఇరవై నాలుగు తులాల బంగారం రెండు లక్షల క్యాష్ పోయింది సో దాంట్లో ఒక తులం బంగారం కొంత అమౌంట్ మాత్రమే ఆ కవర్ లో లభ్యమైంది మీరు ఏం జాబ్ చేస్తారు ఇక్కడ ఇరవై నాలుగు తులాల బంగారం మీ మా ఓను ఇది కొద్ది రోజులుగా మా చెల్లి పెళ్లి కోసం పెట్టుకొని ఆమె పెళ్లి చేయడం కోసం జమ చేసుకున్నటువంటి బంగారం ఇది సో ఇది ఏదో ఆస్తి అమ్మితే కొనుక్కున్న బంగారము లేకుంటే ప్రాపర్టీ అమ్మి ఒకటేసారి కొనుక్కున్న బంగారము కాదు కొంత కొంతంగా కష్టపడి చెమట చుక్క రక్త బొట్టులాగా మార్చి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని పెళ్లి కోసం గత పది సంవత్సరాలుగా నేను శ్రమించి అది కూడబెట్టుకున్న పెట్టుకున్న బంగారం సో ఇది అమ్మితో వచ్చిందో దొరికితే వచ్చిందో లంక బిందెలు తీసి తెచ్చుకొని ఇది చేసుకుందో అయితే కాదు మీ అమ్మగారు నాన్నగారు లేరు నాన్న చిన్నప్పుడే చనిపోయిండు మా అమ్మ ఉంది మా అమ్మ హౌస్ వైఫే ఆమె ఏం పని చేయదు సో మా వైఫ్ స్కూల్ టీచరు ఆమె నేను మా చెల్లి ముగ్గురం ఇంట్లో ఉన్న ముగ్గురం కూడా మేము తలా ఒక పని చేసుకుని ఇది చేసుకుంటాం సో మా కష్టార్జితంతో వచ్చిన పైసల్ని కూడా పెట్టుకొని మా చెల్లి పెళ్లి కోసం బంగారం చేయించుకోవడం జరిగింది సో ఆమె పెళ్లి కూడా త్వరలోనే ఉండడంతో అది మొత్తం ఇంట్లో ఒక దగ్గర పెట్టుకోవడం జరిగింది సునీత గానీ వాళ్ళ హస్బెండ్ గాని వాళ్ళ పిల్లలు గానీ ఎవరైనా మీ ఇంటికి ఉంటారు అప్పుడప్పుడు వస్తారు సార్ వస్తారు ఎట్లుంటది వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటది అసలు మాతో క్లోజ్ గానే ఉంటారు సార్ వస్తారు అప్పుడప్పుడు బంగారం గురించి మా మ్యారేజ్ ఓకే అవుతుంది అంటే బంగారం చేయించరా అని అంటే చేయించినామని కూడా చాలా సార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్ చాలా సార్లు అంతా చేయించినాము ఇప్పుడు వస్తే ఇప్పుడు మ్యాచ్ ఓకే అయితే మేము ఫిఫ్టీన్ డేస్ లో మ్యారేజ్ చేసిస్తాము అని చాలా సార్లు చెప్పిన సందర్భాలు ఆమె అడిగిన ఉన్నాయి మేము చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్ ఇంట్లో తిరుగుతుంది అంత మంచిగా ఉన్నది ఆడబెట్టింది చూసింది బాబా అన్ని రూములు తిరిగింది మంచి తోట మంచిగానే ఉండి వీళ్ళు ఏడంగా పోవాలి ఎక్కడ పోవాలని ఎన్ని రోజులు ప్రయత్నం చేసిందో అన్ని వెనకంగా వచ్చి అన్ని తాళాలన్నీ తీసి అన్ని చేసి బయట దొంగ లెక్క లేక ఇంటి దొంగ లెక్కనే చేసి అన్ని మీరు చెప్పండి మీ మ్యారేజ్ కోసం దాచుకున్న బంగారం అని చెప్తున్నారు అంటే మీరు మీరు మీకు ఎవరైనా గమనించి చెప్పారా నేనే కళ్ళారా చూసిన అయితే మేము బంగారం పోయిందని ఏడ్చుకుంటూ ఉన్నాము మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి మాతో మాట్లాడుతున్నా పైన ఫోన్ మాట్లాడుతున్నా నేను పైన ఫోన్ మాట్లాడుతుంటే అక్కడ నుంచి కవర్ తెచ్చింది కవర్ తెచ్చి కవర్ కూడా రాదన్న ఒక కొంగులో ఒక వస్తువు తెచ్చింది వస్తువు తెచ్చి అందులో పెడితే పింక్ కలర్ కవరు